గుడ్ ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ మార్నింగ్ నుంచి కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్స్ అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. నిఫ్టీ ప్రస్తుతం 68 పాయింట్ల లాభంతో 11,857 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆటో సేల్స్ అనుకున్నట్లుగానే జూన్ నెల ఆటో సేల్స్ నెగిటివ్గా వచ్చాయి. మిక్స్డ్ బ్యాగ్ అని చెప్పుకోవచ్చు. 1.5 సందర్భాల్లో మార్కెట్ అంచనా వేసిందనికంటే కొంచెం బెటర్గా వచ్చాయి, బట్ మెజారిటీ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ రావడం చూస్తున్నాం. అలాగే DHFL లో లెవెల్ నుంచి రికవర్ అయింది, బట్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ ఎవరెడీ, జీ లాంటివి ఆడిటర్స్ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. సో ఎవరెడీలో ఆడిటర్స్ తప్పుకున్నారు, వీళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. అలాగే ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ అనుమానాస్పదంగా ఉన్నాయన్న ఆరోపణలతో తప్పుకోవడం జరిగింది. అలాగే జీ నెగిటివ్ ఆడిటర్ కామెంట్స్ చూస్తున్నాం వాళ్ళ రిజల్ట్స్ సంబంధించి. రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇవాళ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంది. సో రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కొంత వాల్యూ బయింగ్ జరుగుతుంది. ఈ లెవెల్స్ దగ్గర కంపెనీస్ లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. అదర్వైజ్ ఆల్ త్రీ మేజర్ ఇండిసెస్ నిఫ్టీ బ్యాంక్, సెన్సెక్స్ అలాగే నిఫ్టీ మూడు స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. 0.7% వరకు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. అండ్ మిడ్ క్యాప్స్ ఇందాక అంటున్నట్లుగా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. సో ఎటువంటి మిడ్ క్యాప్స్లో మనం గెయిన్స్ చూస్తున్నాం ఇవాళ అంటే వియటెక్ వ్యాబాగ్, ఈ స్టాక్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా ఉంది, 13% పెరిగింది. అలాగే బాంబే డైయింగ్ 8% పెరిగింది, వెల్స్పన్ కార్ 6% పెరిగింది, ఒకరాంగి 6% పెరిగింది, రిలాక్సో ఫుట్వేర్, గోద్రేజ్ ప్రాపర్టీస్, సింటెక్స్ ప్లాస్టిక్స్ 5% పెరిగింది, జెట్ ఎయిర్వేస్ ఈ స్టాక్ ఇవాళ 5% పెరిగింది. కారణం ఏంటి అంటే హిందూజాస్ అండ్ ఎతిహాద్ ఈ కన్సార్షియం బిడ్ చేయబోతోంది జెట్ ఎయిర్వేస్ని చేజిక్కించుకునేందుకన్న వార్తలతో ఈ స్టాక్లో కొంత అప్మూవ్ చూస్తున్నాం. అలాగే దీపక్ నైట్రేట్, సద్భావ్ ఇంజనీరింగ్, అదానీ పవర్, లెమన్ ట్రీ హోటల్స్, సన్టెక్ రియాల్టీ, దీపక్ ఫెర్టిలైజర్స్, మర్క్, అలాగే ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్, చంబల్ ఫెర్టిలైజర్స్, టాటా మోటార్స్ ఇలాంటివన్నీ మనకు గెయినర్స్ లిస్ట్లో ఉంటే, నష్టపోయిన స్టాక్స్లో యాజ్ యూజువల్ ఎడా గ్రూప్ స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇన్ఫ్రా టాప్ లూజర్ 6% నిఫ్టీ స్టాక్స్లో, నిఫ్టీ 500 స్టాక్స్లో ఇన్ఫ్యాక్ట్. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 6% నష్టపోయింది. అలాగే కాక్స్ అండ్ కింగ్స్ 5% నష్టపోయింది. కాక్స్ అండ్ కింగ్స్లో ఫాల్ ఆగడం లేదు. రిలయన్స్ క్యాపిటల్ 4.5%, ఇండియాబుల్స్ హోల్సేల్, థామస్ కుక్, జైన్ ఇరిగేషన్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, సోలార్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండికో రెమెడీస్, రూపా అండ్ కంపెనీ, ఇంద్రప్రస్థ గ్యాస్. సో ఆల్మోస్ట్ బ్రెడ్త్ ఒక దశలో 1100 స్టాక్స్ పెరిగి 900 స్టాక్స్ తగ్గి ఉంటే ఇప్పుడు అది ఆల్మోస్ట్ 1:1 నిష్పత్తికి వచ్చేసింది. సో అండ్ సెక్టర్లో చూస్తే రియల్ ఎస్టేట్, షుగర్ స్టాక్స్ కూడా ఇవాళ కొంత ఫోకస్లో ఉన్నాయి. ట్రేడింగ్ హౌసెస్ రా షుగర్ని పెద్ద క్వాంటిటీస్లో కొంటున్నాయి అన్న వార్తలు రావడంతో. అదర్వైజ్ ఇట్స్ అఫ్ కోర్స్ ఇండెక్స్ హెవీ డే. మిడ్ క్యాప్స్లో మాత్రం కొంత సబ్జ్యూడ్ యాక్షన్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా మరొక 3 రోజుల్లో బడ్జెట్ ఎలాగో రాబోతుంది కాబట్టి కొద్దిగా బడ్జెట్ థీమ్ అనేది కూడా కొంత నడుస్తుంది. లైక్ ఇన్ రియల్ ఎస్టేట్ పెరగడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అదే, హౌసింగ్కి ఇలాంటి వాటికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఊతం ఇస్తారు అన్న వార్తలతో రియల్ ఎస్టేట్ స్టాక్స్లో మనం కొంత బయింగ్ అనేది చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా రియల్టీ ఇండెక్స్ ఇవాళ టాప్ గెయినర్గా ఉంది. ఇంకా ఎల్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో మండే మార్నింగ్ ట్రేడింగ్ ఉత్సాహంగా ఉంది, మేబీ బడ్జెట్ ప్రీ బడ్జెట్ ఏదైనా కొంత ర్యాలీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? అంటే ప్రీవియస్ పీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండెక్స్ దాటుతుందో లేదో తెలియదు, కానీ సమ్ సెక్టర్స్ డెఫినెట్లీ దే ఆర్ డూయింగ్ ఏ వెరీ స్ట్రాంగ్ అండి. అందులో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు రియాలిటీ, యూనో రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఎస్పెషలీ బెంగళూరు బేస్డ్ కంపెనీస్ ఒకటి, కర్ణాటక బేస్డ్ నెంబర్ వన్, నెంబర్ టూ గోద్రేజ్ ప్రాపర్టీస్ హ్యాస్ బీన్ వెరీ స్ట్రాంగ్. సో ఈ కారణం వలన కొద్దిగా రియల్ ఎస్టేట్లో ఐ థింక్ దేర్ ఈస్ ఎ రెన్యూడ్ యాక్షన్. ఎన్బిఎఫ్సీస్ అండ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్లో ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆల్మోస్ట్ 52 వీక్స్ హై దగ్గర ఉన్నాయి. సో దట్ ఈస్ ఆల్సో డూయింగ్ వెల్. సో మనకి క్లియర్లీ షోస్ ద వే ఫార్వర్డ్ అండి. కొన్ని సెక్టర్స్ మాత్రం డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్, బట్ ఐ థింక్ కాంట్రేరియన్ బెట్ కింద ఆటోమొబైల్ షుడ్ బీ కెప్ట్ ఆన్ ద రాడార్. ఇమీడియట్లీ బై చేయకపోయినా కానీ నెక్స్ట్ 3 to 4 మంత్స్ లోపల ఇన్ కేస్ కొద్దిగా మాన్సూన్ లేటర్ స్టేజ్లో కొద్దిగా వైడ్ స్ప్రెడ్ ఉంటే డెఫినెట్లీ ఐ థింక్ ఆటోమొబైల్ సెక్టర్ ఆల్సో విల్ కమ్ బ్యాక్ ఇన్ టు లైమ్లైట్. దో వాళ్ళకి BS6 ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో ఉన్నా ఇన్ ద నెక్స్ట్ 2-3 క్వార్టర్స్, ఐ థింక్ చాలామంది ఈసారి దే ఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ట్రాన్జిషన్. కొద్దిగా స్లో డౌన్ ఉంటుంది కానీ ప్రీ ట్రాన్జిషన్ బయింగ్ ఎక్కువ ఉంటుందని వాళ్ళే ఇస్తున్నారు స్టేట్మెంట్స్. సో అలా యూనో వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్.
సో ఈసారి ఏమన్నా ఛాన్స్ వచ్చే ఎఫ్ఎంసీజీలో కనుక మనకి ఆపర్చునిటీస్ వస్తే మాత్రం ఐ థింక్ సమ్ ఆఫ్ ద స్టాక్స్ వీ షుడ్ బై, ఎందుకంటే కొన్ని బాగానే కరెక్ట్ అయినాయి ఈవెన్ ఇన్ ఎఫ్ఎంసీజీ. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ రిజల్ట్ సీజన్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ సమ్ టైమ్ నెక్స్ట్ వీక్, కాబట్టి ఐ థింక్ వెయిట్, ఇప్పటిదాకా వెయిట్ చేసిన వాళ్ళు ఫ్రెష్ మనీ కమిట్ చేయాలంటే మాత్రం యూ కెన్ వెయిట్ టిల్ ద ఎంటైర్ రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్. అంటే ఎంటైర్ రిజల్ట్ సీజన్ అంటే మేబీ కంపెనీ పరంగా మనం వీ కెన్ టేక్ ఎ కాల్, సెక్టర్ల పరంగా ఒక 2-3 కంపెనీస్ వచ్చా ఒక సెక్టర్లు విజిట్ వెదర్ ఇట్స్ గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ, అది చూసిన తర్వాత వీ కెన్ టేక్ ఇండివిజువల్ కాల్స్ ఆన్ స్టాక్ బెట్స్. కాబట్టి నెక్స్ట్ 1 week 10 days షుడ్ బి వాచ్డ్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్. మనకి ఈ వీకెండ్ ఎలాగో మనకి ఫ్రైడే నాడు బడ్జెట్ కూడా ఉంది, దాని తర్వాత వీల్ నో ద ఎగ్జాక్ట్ పొజిషన్. ఇఫ్ దర్ ఆర్ ఎనీ మేజర్ చేంజెస్ పీయూష్ గోయల్ గారు ఇచ్చిన బడ్జెట్కిను, ఇప్పుడు రాబోయే పర్మనెంట్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ఇచ్చేదానికిను, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ పాజిటివ్ ఫర్ ద మార్కెట్ దట్స్ ఆల్వేస్ గుడ్. ఒకవేళ నెగిటివ్ మార్కెట్ ఉంటే మాత్రం వీ షుడ్ వెయిట్ ఫర్ దట్ రియాక్షన్ అండ్ ఆఫ్టర్ దట్ ఓన్లీ వీ షుడ్ స్టార్ట్ బై. సో ట్రేడింగ్ పరిస్థితి ఎలా ఉంది, ఎటువంటి ట్రేడ్ పొజిషన్స్ ఈ సమయంలో తీసుకోవచ్చు? ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్లో లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక హైయర్ లెవెల్లో 11,900, 12,000 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. మనం ఒకసారి లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక 11,900 దగ్గర వీక్లీ చార్ట్లో గట్టి రెసిస్టెన్స్ ఏర్పడింది, అలాగే మంత్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక 12,000 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఏర్పడింది. పైగా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఒక మేజర్ కన్సాలిడేషన్ వచ్చింది, కాబట్టి మార్కెట్ ఒక మేజర్ డైరెక్షన్ కూడా ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఏ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుంది అనే కన్ఫర్మేషన్కి వస్తే మటుకు మనకి ఒక బ్రేక్అవుట్ని బట్టి ఆ డైరెక్షన్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా బడ్జెట్ నెక్స్ట్ మార్కెట్ మేజర్ ట్రిగర్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ కనుక బడ్జెట్ తర్వాత ఏమాత్రం ఒక 12,000 కనుక బ్రేక్అవుట్ అయిందంటే ఒక న్యూ హైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ వల్ల బడ్జెట్ రోజు కనుక ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కనిపిస్తే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ చూస్తే కనుక మార్కెట్ కొంచెం స్లైట్గా వీక్ బయాస్డ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ 2 వారాలు చూస్తే కనుక 11,900 కిందే క్లోజ్ అయింది. కాబట్టి సెలెక్టివ్ స్టాక్స్ మటుకు కొన్ని స్టాక్స్ ఈ మధ్యకాలం కొంచెం బాగా పెరిగాయి. అంతర్గత మనం డిస్కస్ చేసిన బ్యాంక్స్ కొన్ని, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ అని, అలాగే ఎన్బిఎఫ్సిలో చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో బాగా పెరిగాయి. కాబట్టి వాటిల్లోనే లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశము కొంచెం బడ్జెట్ తర్వాత డిసైడ్ చేయొచ్చు. ఓవరాల్గా మనకి సెక్టర్ వైస్ చూస్తే కనుక ఐటీ స్టాక్స్లో మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వీక్స్గా చూస్తే కనుక కొంచెం కరెక్షన్ రావడం చూసాము. కరెక్షన్ వచ్చి కొంచెం నిలకడగా కనిపిస్తుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ ప్రస్తుతం లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది. ఒకవేళ కొంచెం ఫర్దర్ స్ట్రెంగ్త్ కనిపిస్తే మటుకు వీటిల్లో షార్ట్ టర్మ్లో ఒక 5-10% టార్గెట్ తోటి లాంగ్ పొజిషన్, ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి కన్సిడర్ చేయొచ్చు. ఓకే, కొన్ని మెయిల్స్ అందే మనకు. శ్రీనివాసన్ అడుగుతున్నారు, ఇగర్షి మోటార్స్ షార్ట్ టర్మ్ కోసం కొనుక్కుంటారంట 3 మంత్స్ పీరియడ్ కోసం, సో ఈ స్టాక్ని ఎక్కడ ఎంటర్ కావచ్చు, ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు? ఇగర్షి మోటార్స్ చూస్తే కనుక ఎక్స్ట్రీమ్ బేరిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఈ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక 900 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 150 రూపాయల వరకు, 270 రూపాయల వరకు పడిపోయి కొంచెం ఇప్పుడే ఒక లాస్ట్ ఒక 1 or 2 weeks చూస్తే కనుక ఒక షార్ప్ రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాము. పూర్తిగా స్పెక్యులేటివ్ కనిపిస్తుంది, కొంచెం మంచి డివిడెండ్ ఇస్తున్న ఒక డెట్ ఫ్రీ కంపెనీ అయినప్పటికీ టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఇప్పుడు ఆ బేరిష్ ట్రెండ్లో ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తయింది. కాబట్టి ఫ్రెష్ పొజిషన్ అయితే నా ఉద్దేశము ఇగ్రెసివ్ మోటార్స్ని అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, తాడేపల్లిగూడ నుంచి భాస్కర్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఆలాఫీ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, అడగండి సార్. బజాజ్ ఫైనాన్స్ ప్రజెంట్ రేట్లో బై చేస్తే ఇంకా ఆగాలంటారా, ఏమన్నా కరెక్షన్ ఏమన్నా వస్తుందంటారా? ఎన్ని షేర్లు కొంటారు? ఇంకా 50 షేర్స్ కొంటాను సార్. 50 షేర్స్ కొంటారు, ఓకే. సో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్న స్టాక్ ఇది, సో ఎటువంటి మార్కెట్ ఫాల్ కూడా దీన్ని ఏమి చేయలేకపోతుంది. అబ్సల్యూట్లీ, సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. లాస్ట్ 1 ఇయర్లో కూడా ఇది ఎప్పుడు కూడా కరెక్షన్ అనేది కాలేదు. దేర్ కెన్ బి అ లల్, ఒక 1 or 2 డేస్ లల్గా ఉంటుంది, ప్రాబ్లీ 1-2% ఏదైనా 1 or 2 డేస్లో కిందికి రావచ్చు, కానీ 50 షేర్స్ కొందలుచుకుంటే మాత్రం యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. అంటే కొద్ది కొద్దిగా, ఎందుకంటే వీళ్ళ లీడర్షిప్ పొజిషన్ అనేది అబ్సల్యూట్లీ డామినెంట్ పొజిషన్ అయిపోయింది వీళ్ళు రీటైల్ ఫైనాన్స్లో. సో ఐ థింక్ దే ఆర్ మచ్ లార్జర్ దెన్ మెనీ బ్యాంక్స్ నౌ, కాబట్టి కొద్ది కొద్దిగా కొనండి. కెన్ ఐ బై నౌ? స్టార్ట్ బయింగ్ సమ్ షేర్స్ అండ్ మేబీ 10-5 అలా అలా ఓ ద నెక్స్ట్ 1 or 2 మంత్స్ యూ కెన్ బై. బట్ ఇది ఎక్కడన్నా కొద్దిగా రియాక్షన్ అయితే మాత్రం డ్యూ టు సమ్ రీజన్ ఆర్ ద అదర్ అప్పుడు కొద్దిగా ఎక్కువ కొనండి. బట్ యూ క్యాన్ స్టార్ట్ బయింగ్, ఎందుకంటే ఇది కరెక్షన్ కోసం వెయిట్ చేయండి అంటే కూడా ఎక్కువ కాదు. చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు యూ బై మోర్, బట్ యూ కెన్ స్టార్ట్ బయింగ్.
చాలా స్ట్రాంగ్ స్టాక్ని ఒక మంచి కంపెనీని ఎంచుకున్నారు మీరు. ఇన్ఫ్యాక్ట్ బోత్ ది కంపెనీస్ బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ రెండు కూడా ఎక్సలెంట్ చాయిసెస్. మేబీ వీలైతే అందులో కూడా కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలా వెళ్ళి ఇలా వచ్చేసాం చూసారా, క్విక్గా వచ్చేసాం. సో కొన్ని స్టాక్స్, బజింగ్ స్టాక్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ మెటల్ స్టాక్స్ అన్నీ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మెటల్ స్టాక్స్ వర్ సపోజ్ టు ట్రేడ్ వెల్, ఎందుకంటే చైనా యుఎస్ మధ్య ట్రేడ్ టెన్షన్స్ కొంత తగ్గుముఖం పడుతున్నాయి కాబట్టి మెటల్స్కి డిమాండ్ ఉంటుంది అంటున్నారు. కానీ స్టాక్స్ లైక్ జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్పిఎల్, హిందాల్కో, వేదాంత ఇవన్నీ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్, లైక్ జిందాల్ గ్రూప్ సంబంధించి, నవీన్ జిందాల్ గ్రూప్ సంబంధించి ఆ గ్రూప్ ప్రమోటర్స్కి నోటీసులు ఇవ్వండి అంటూ ఢిల్లీ హైకోర్టు వన్ ఆఫ్ ది కేసెస్లో ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో అందువల్లనే ఆ స్టాక్స్లో మనకు వీక్నెస్ అనేది కనిపిస్తుంది. తర్వాత మెయిల్స్ చూద్దాం. ఆంజనేయ ప్రసాద్ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ జూలై ఫ్యూచర్స్ తీస్తున్నారు, 31,000 పుట్ ఆప్షన్ తీస్తున్నారు 175లో, హోల్డ్ చేయొచ్చా దీన్ని? మనకి ఇవాళ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ రికవరీ చూస్తున్నాము, 31,500 దగ్గర గట్టి రెసిస్టెన్స్ చూస్తున్నాము. పుట్ ఆప్షన్ని నా ఉద్దేశం మీరు హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం ట్రెండ్ అప్ ట్రెండ్ కొంచెం బ్రేక్ పడి చిన్న మైనర్ కరెక్షన్లకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది. సో క్లోజింగ్ బేసిస్ మీద 31,500 పైన క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ 2-3 రోజుల్లో ఒక చిన్న డిప్ వస్తే కనుక చిన్న ప్రాఫిట్ వచ్చినప్పుడు క్లోజ్ చేసేయచ్చు పుట్ ఆప్షన్ని. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు చంద్రారెడ్డి. హలో. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. సార్, మీ గోల్డ్ స్టోన్ టెక్నాలజీ 20 rupees లో తీసుకున్నారు సార్, దీన్ని హోల్డ్ చేసుకోవచ్చా, దీని పొజిషన్ చెప్పగలుగుతారా? గోల్డ్ స్టోన్ టెక్నాలజీ సార్? అవును సార్, ద గోల్డ్ స్టోన్ టెక్నాలజీ. సో గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ పరిస్థితి ఏంటి, కంపెనీ ఇంకా ఉందా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? 9 rupees అయిపోయింది. సో ఆల్మోస్ట్ పెన్నీ స్టాక్ ఏమి, ఎంతమాత్రం ఇందులో మీరు 20 తీసుకుంటే సగానికి సగం అయిపోయింది. ఇంకెక్కడి నుంచి 4 rupees వెళ్ళినా కూడా మనం ఏమి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వదిలేసారండి, కంపెనీ ఎప్పుడు కూడా సస్పిషియస్ క్రెడెన్షియల్స్, దొంగ ప్రమోటర్లు ఎప్పుడూ ఏదో ఒక నిర్వాకాలు చేసి దొరికిపోవడాలు, ఇవన్నీ మనం ఎన్నో సందర్భాలు సుమారుగా 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాయి కంపెనీని ఇదే పరిస్థితిలో. సో ఏమి తేడా లేదు, వాళ్ళకి ఎప్పటికీ కూడా బుద్ధి వచ్చే అవకాశాలు కూడా లేవు. ఇలాంటి కంపెనీల జోలికి వెళ్ళొద్దండి. గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాను మాత్రం వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేయడం చూసాం మనం. ఇక్కడ సిటీ బేస్డ్ మెగా ఇంజనీరింగ్ సంబంధించిన ప్రమోటర్స్ ఆ కంపెనీని టేక్ ఓవర్ చేయడం, గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాని తర్వాత దాని పేరు కూడా మార్చడం జరిగింది. బట్ టెక్నాలజీస్ పరిస్థితి మాత్రం ఎంతమాత్రం హోప్ఫుల్గా లేదు, ఆశాజనకంగా లేదు. ఇందులోంచి మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటకు రండి. తర్వాత మెయిల్ చూద్దాం. నాగేశ్వరరావు మెయిల్ పంపించారు, వేదాంత ఫీచర్స్లో 175లో కొన్నారు, టెక్నికల్ ఎలా ఉంది? లాస్ట్ ఒక 3-4 మంత్స్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఇదే రేంజ్లో 160-180 మధ్యన ట్రేడ్ అవటం మనం చూస్తున్నాము. ఈ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక లాస్ట్ 1-2 వీక్స్గా చూస్తే కనుక 155 నుంచి 175 వరకు పెరిగి కొంచెం ఈ రిలీఫ్ ర్యాలీ ప్రస్తుతానికి టార్గెట్ పూర్తయినట్టు కనిపిస్తుంది. 175-180 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది, షార్ట్ టర్మ్ కరెక్షన్ కొంచెం డ్యూ ఉన్నట్టు కనిపిస్తుంది. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి, లేదంటే కనుక ఒక చిన్న మైనర్ ప్రాఫిట్ వచ్చినా కూడా ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఎందుకంటే లాస్ట్ 1-2 వీక్స్గా చూస్తే కనుక అంతకంటే బేరిష్ సెంటిమెంట్ నుంచి ఒక చిన్న మైనర్ బౌన్స్ బ్యాక్ చూస్తున్నాము. ఇంకా పూర్తిగా ట్రెండ్ అప్ ట్రెండ్కి ఆల్టర్ కాలేదు కాబట్టి ప్రాఫిట్తో ఏదైనా ఉంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. మంచిర్యాల నుంచి రాయుడు లైన్లో ఉన్నారు. హలో సార్, అడగండి రాయుడు. సార్, ఇప్పుడు మనం స్టాక్స్ ఇప్పుడు బై చేయొచ్చా సార్? ఇప్పుడు ఏమండి? ఎస్కార్ట్స్ ఎన్ని షేర్లు కొంటారు, ఎంతకాలం హోల్డ్ చేస్తారు? షార్ట్ టర్మ్ 3 మంత్స్. ఎందుకు 3 నెలల్లో ఎస్కార్ట్స్ ఏమవుతుంది అనుకుంటున్నారు? 3 నెలల్లో ఎస్కార్ట్స్ ఏం చేస్తుంది, ఎందుకు మీరు అంత బుల్లిష్గా ఉన్నారు? కొంటే లాభాలు వస్తాయి. ఆటోమొబైల్స్ షేర్స్ కొద్దిగా బాగుంటాయి అనుకుంటున్నారా? రైట్. సో 3 నెలల్లో ఏమన్నా ఇండస్ట్రీ పరిస్థితి ఏమన్నా మార్పు వస్తుందా?
ఆటోమొబైల్స్ బేసిక్లీ ఆటోమొబైల్స్ కంటే ఎస్కార్ట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అగ్రి ఇంప్లిమెంట్స్ కంపెనీ అండి. సో బేసిక్లీ వాళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఇతరత్ర వేరే అగ్రికల్చరల్ ఆటోమేషన్లో దే హ్యావ్ దేర్ రోల్. సో మనకి 3 మంత్స్ లోపల ఆటోమొబైల్స్లో ఏమైనా మార్పు వస్తుందా? డెఫినెట్లీ నో అండి. ద ఆన్సర్ ఈజ్ పాజిటివ్లీ నో, ఎందుకంటే అది ట్రాన్జిషన్ ఫేజ్లో ఉంది. అండ్ ఎస్కార్ట్స్ కెనాట్ బి ప్యూర్లీ ట్రీటెడ్ యాజ్ ఆటోమొబైల్ కంపెనీ. మీరు సీజనల్ ప్లే ఒకటి చేయొచ్చు, ఎందుకంటే మాన్సూన్ ఒకవేళ ఇప్పుడే నేషనల్ ఛానల్లో 96% ఆఫ్ ఎల్పీఏ లాంగ్ పీరియడ్ యావరేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది అని ఐఎండీ వాళ్ళు ఇచ్చారు. సో అటువంటిది ఏదైనా స్పెక్యులేటివ్ బెట్ తీసుకుంటే తీసుకోవచ్చు, బట్ స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకుని తీసుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఏ ట్రేడర్, ఐ కెన్ త్రీ మంత్స్లో ఎంత ఎంత టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్కార్ట్స్? ఓవరాల్గా చూస్తే కనుక ఎస్కార్ట్స్ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్. ఈ స్టాక్ లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 650 రూపాయల నుంచి 520 రూపాయల వరకు పెరిగి ఈ ర్యాలీలో పెద్ద కాసులో పార్టిసిపేట్ చేయని స్టాక్. సో 3 మంత్స్ అంటే నా ఉద్దేశంలో కొంచెం సైడ్ వేస్ ట్రెండ్ కనిపిస్తుంది. కొద్దిగా పెరిగింది, ఒక 3.5% పెరిగింది, 555 ఇప్పుడు కనిపిస్తుంది ప్రైస్. నా ఉద్దేశం 600 అంటే ప్రీవియస్ టాప్ ప్రీవియస్ హై వరకు ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ వేసుకోవచ్చు ఎస్కార్ట్స్లో. సో రిస్క్ చేయొచ్చు, బట్ ధైర్య సాహసే ట్రై చేయండి ఎస్కార్ట్స్లో షార్ట్ టర్మ్ పొజిషన్ని. తర్వాత ఆసిఫ్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్తే అండి, మాట్లాడుతున్నా. చెప్పండి, మంగళగిరా. హలో చెప్పండి ఆసిఫ్. బ్యాంక్ నిఫ్టీ చేయొచ్చండి ఈ రేట్లో. బ్యాంక్ నిఫ్టీ ఈ పాయింట్ లో పుట్ ఆప్షన్ చేయొచ్చా? ఏ ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటారు? ఏ ఎందులో పుట్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు? 252 అట్లా వస్తాయి. 252.3. మీరు స్ట్రైక్ ప్రైస్ చెప్పమంటే 252 అంటున్నారు ఏంటో. సో ఇది చాలా కొద్దిగా నాలెడ్జ్ కావాలండి. ఇలాంటివి ఏదో యథాలాపంగా అలా పోతూ పోతూ దారిలో వెళ్తూ కొనుక్కుంటే కొనుక్కునేవి కాదు ఇవి, ఆ అమ్ముకునేవి కూడా కాదు. సో కొద్దిగా మనకి ఇందులో ఒక పర్సెప్షన్ ఉండాలి, ఇది ఇందులో ఈ వ్యవహారం ఇలా చేస్తే డబ్బులు వస్తాయి, ఇలా చేస్తే పోతాయని కొద్దిగా మినిమం నాలెడ్జ్ అయినా కావాలి. మీకు అలా కనపట్టలేదు. బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ తీసుకుని ఎలా ఉంటుంది? సో కొద్దిగా బేరిష్గా ఉంటే పుట్ ఆప్షన్, బుల్లిష్గా ఉంటే కాల్ ఆప్షన్. ఇదే ఈ ఇంతవరకు తెలుసు చాలామంది ఆప్షన్స్ ట్రేడర్స్లో మనం గమనించే నాలెడ్జ్ లెవెల్స్ ఇలా ఉంటాయి. సో అది కరెక్ట్ కాదండి, బట్ చాలా చాలా విషయాలు తరచు చూడాలి. సిరీస్ బిగినింగ్లో ఉన్నాం మనం, బడ్జెట్ అనే ఒక ఈవెంట్ ఉంది, ఆ తర్వాత మరికొన్ని రిజల్ట్స్ సీజన్ మొదలు కాబోతుంది. సో ఇవన్నీ కూడా ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి, అవన్నీ చూసుకోవాలి. అండ్ ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్లు ఎలా ఉన్నాయి, పుట్ కాల్ రేషియో ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నీ అన్నిటి మీద మనకు అవగాహన ఉంటే చేయాలి. జస్ట్ లైక్ దట్ చేస్తారంటే దెబ్బతింటారు, నష్టం వస్తుంది కూడా. తర్వాత మరొక మెయిల్ చూద్దాం. రవికుమార్ మెయిల్ పంపించారు. పానాసోనిక్ ఎనర్జీ, మర్కేటర్ అండ్ ఆరికాన్ ఇవన్నీ కొనారట. సో ఏం చేయాలి? ఇవి ఎక్కడ కొన్నారు, ఏ రేట్లో కొన్నారు, ఇవి రాయాలండి. అవి రాయకుండా నష్టంలో ఉన్నారు, లాభంలో ఉన్నారు తెలియదు. అన్నీ కూడా వీక్గా ఉన్న స్టాక్సే, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ప్రస్తుతానికి లైక్ ఆల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇవి కూడా నష్టాల్లో ఉన్నాయి. ఒకవేళ ఫ్రెష్గా కొందాం అనుకుంటే విడిచిపెట్టండి, లేదు ఇంతకుముందు కొని ఉంటే నష్టాల్లో ఉంటే హోల్డ్ చేయండి, ఎప్పుడైనా ర్యాలీస్ వచ్చినప్పుడు బయటపడే ప్రయత్నం చేయండి. తర్వాత సాగర్ అడుగుతున్నారు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ట్రైనింగ్ కావాలట. సో ఎక్కడ, ఎటువంటి ఇన్స్టిట్యూట్స్? హైదరాబాద్లో మాత్రమే చేస్తారట, ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? ఐ హ్యావ్ నో ఐడియా అండి, ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది, బట్ స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎలా సంపాదించాలి కాంప్రహెన్సివ్గా ఐ డోంట్ నో. మన వర్క్షాప్కి వచ్చినప్పుడు మనం చాలాసార్లు అన్ని ఫండమెంటలు టెక్నికల్ అన్నీ కవర్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లీ దట్స్ వన్ గుడ్ ఎక్స్పోజర్ అండి. యూ కెన్ గర్న్ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, కానీ దీనికి అనుభవం మీదనే ఉంటుంది. ప్యూర్లీ ఎవరైనా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం చెప్తా అంటే మాత్రం ఐ డోంట్ బిలీవ్ దట్ ఆల్సో. తర్వాత హైదరాబాద్ నుంచి వీరభద్ర లైన్ ఉన్నారు. హలో, హలో అడగండి వీరభద్ర. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చి ఇప్పుడు సన్ బోనస్ లో ఉందండి, 1:1. ఓకే, తర్వాత ఏదో మార్కెటింగ్ డివిజన్ ని చేంజ్ చేద్దాం అంటున్నారు అని చెప్పి విన్నాను. ఏమండి, మార్కెటింగ్ డివిజన్ ని చేంజ్ చేస్తున్నారని విన్నాను సార్? ఈ గెయిల్ వాళ్ళ? ఏమండి, ఈ గెయిల్ కంపెనీనా?
గెయిన్ అండి. సో వాళ్ళు వాళ్ళ మారిటైమ్ డివిజన్ ని సెపరేట్ చేస్తారని విన్నారు మీరు? దాన్ని సపరేట్ చేసి అమ్మేద్దామని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్టు పెట్టుకుందామని చూస్తున్నారు. ఓకే, ఈ షేర్ బై చేయొచ్చా ఇప్పుడు? సో ఇది వన్ ఆఫ్ ది అప్ స్ట్రీమ్ కంపెనీస్ అండి, అంటే ఇట్స్ నాట్ లైక్ మహానగర్ గ్యాస్, ఇలా కాదు. కొంచెం దే ఆర్ ఆల్సో ఇన్ టు ఎక్స్ప్లోరేషన్, అలాగే ట్రేడింగ్ ఆఫ్ గ్యాస్, అండ్ దే ఆర్ ది మేజర్ సప్లైర్స్ ఆఫ్ గ్యాస్ టు అదర్ గ్యాస్ ఎంటిటీస్. ఇలాంటి కంపెనీ ఇది. సో వాళ్ళ మారిటైమ్ డివిజన్ సెపరేట్ చేయటం ఇలాంటి వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుంది? నాట్ ఎ బిగ్ ఇష్యూ అండి, ఎందుకంటే మారిటైమ్ డివిజన్ వాళ్ళు సెపరేట్ చేసినంత మూలాన ఇప్పుడే వసంత్ గారు అన్నట్టు అప్స్ట్రీమ్ గ్యాస్ అండ్ ఆయిల్ కంపెనీస్కి దేర్ ఆల్ సబ్జెక్ట్ టు ఇంటర్నేషనల్ ప్రైజ్ ఎక్స్పోజర్. కాబట్టి ఇప్పుడు ఇందాక ఆయన మెన్షన్ చేసిన ఎంజిఎల్ ఒకటి, ఐజిఎల్, యూనో ఇంద్రప్రస్థ గ్యాసు, మహానగర్ గ్యాస్, ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్స్ వాళ్ళు. సో గెయిల్కి ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ ప్లస్ పాయింట్ అండి. ఆఫ్టర్ బోనస్ కొద్దిగా లిక్విడిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ ఫ్యాక్టరీని అయిపోయి ఉంటాయి వీటిలో. అండ్ అవన్నీ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద గుడ్ కంపెనీస్. ఐ డోంట్ డిసగ్రీ కానీ ఇటువంటి వాటిలో అది హైవ్ ఆఫ్ చేసిన తర్వాత మేజర్ గెయిన్స్ వస్తాయి? ఐ డోంట్ థింక్ సో. సో 9వ తేదీ రికార్డ్ డేట్ ఇవ్వడం జరిగింది, ఎక్స్ బోనస్ అయిపోతుంది. కానీ మీరు బాగా లాంగ్ టర్మ్ ప్లేయర్, యూ హ్యావ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్, అలాగే ఒక మోస్తరు డివిడెండ్ పేయింగ్ కంపెనీ ఇది, కొద్దిగా డివిడెండ్ ఈల్డ్ కూడా ఉంటుంది, అండ్ వీలైనప్పుడల్లా బోనస్ కూడా ఇస్తున్నారు. సో ఇవన్నీ కొంచెం, అంటే ఇట్స్ ఎ గుడ్ కంపెనీ ఇలా బాలగారు అన్నట్లుగా, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ హ్యూజ్ విండ్ ఫాల్ గెయిన్స్ ఫ్రమ్ కంపెనీస్ లైక్ దిస్. ఒంగోలు నుంచి చంద్ర లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఎల్ఎన్టీ 1500 ప్రైస్ అండ్ టీసీఎస్ 2180లో ఫ్యూచర్ పొజిషన్స్ ఉన్నాయి సార్. ఓకే, ఎక్కడ వరకు హోల్డ్ చేయాలి? ఫ్యూచర్స్ పొజిషన్స్ ఏం చేయాలి? ఎల్ఎన్టీ మధ్య చూస్తే కనుక 1300 నుంచి 1600 వరకు పెరిగింది. వీరు ఇంచుమించి హై ప్రైస్లో తీసుకున్నారు. ఈ 1570-1580 లెవెల్స్ ఎల్ఎన్టీ దాటలేకపోతుంది. పైగా మేజర్ ఈవెంట్ కూడా ఉంది, ఫ్యూచర్స్లో పొజిషన్ ఉంది కాబట్టి ఒకవేళ స్వల్ప ప్రాఫిట్లో ఉందంటే కనుక మీరు ఎగ్జిట్ అయ్యి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి క్లోజ్ చేయొచ్చు. అదేవిధంగా టీసీఎస్ కూడా చూస్తే కనుక లాస్ట్ 10 డేస్గా 2000 రూపాయల నుంచి 2300 రూపాయల వరకు 300 రూపాయలు బాగా పెరిగి ఈ లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక 2300 దాటలేకపోతుంది. ఫ్రైడే చూస్తే కనుక స్లైట్గా డౌన్ సైడ్ రివర్సల్ కనిపించింది. సో నా ఉద్దేశం రెండు కొంచెం హై ప్రైస్లో కొనుక్కున్నారు, రెండు కొంచెం కన్సాలిడేషన్కి కరెక్షన్కి డ్యూ ఉంది కాబట్టి స్వల్ప ప్రాఫిట్లు అయినా సరే క్లోజ్ చేసి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చి సపోర్ట్ లెవెల్లో ఎప్పుడూ సరే ఫ్యూచర్స్ పొజిషన్ తీసుకోవాలి. చంద్రకాంత్ అడుగుతున్నారు, 1,00,000 రూపాయలు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారట, సేఫ్ గుడ్ స్టాక్స్ ఏమిటి? చిన్న మొత్తం అండి మీరు అడుగు, మీరు చెప్తుంది చాలా చిన్న మొత్తం గురించి మాట్లాడుతున్నారు. 1,00,000 రూపాయలు అంటే ఏమొస్తాయి? 4-5 ఐషర్ మోటార్సో లేకపోతే పేజ్ ఇండస్ట్రీస్ో షేర్లు కొనేస్తే అయిపోయింది మీ దగ్గర 1,00,000 హుష్కాకి. సో కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేయటం అలవాటు చేసుకోండి. ఇప్పుడున్న 1,00,000 ఎలాగో చేయండి, వద్దని చెప్పట్లేదు. మార్కెట్లు కూడా బాగా అండర్ వాల్యూడ్ స్టాక్స్ చాలా ఉన్నాయి మనకు మార్కెట్లో. మీకున్న నాలెడ్జ్ లెవెల్స్ ఏంటనే ఇందులో మరి తెలియదు ఇందులో. సో నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్గా ఇలా ఇప్పుడు మనం అనుకున్న లాంటి క్వాలిటీ నేమ్స్, బజాజ్ ఫైనాన్స్ లాంటివో, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివో, అలాంటివి కొనుక్కోవచ్చు మీరు. కానీ ఆ నాలెడ్జ్ లేకపోతే మాత్రం త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి చేయండి. 1,00,000 రూపాయల్లో కూడా ఇప్పుడు మంచి మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవిస్ తక్కువగా ఉన్నవి, బాగా హిస్టారికల్లీ మంచి రిటర్న్స్ ఇచ్చినవి, అటువంటి స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. మంచి లాభాలు మీకు రావాలని కోరుకుంటున్నాం. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి, కీర్తి ఇండస్ట్రీస్, కల్పతరు పవర్, ఆర్వీఎన్ఎల్, పిఎఫ్సి, మిందా ఇండస్ట్రీస్, ఎన్సిసి, ఎడిల్ వైస్, ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నారు, కొనుక్కోవచ్చా లేదా? ఇట్స్ అ వెరీ కాంప్రహెన్సివ్ లిస్ట్ అండి, అంత డీటెయిల్గా చెప్పడం ఇట్స్ నాట్ సో ఈజీ. సో వీటిల్లో మేబీ మిందా ఇండస్ట్రీస్ ఓకే, ఆటో యాన్సలరీ కాబట్టి కొంచెం అది పికప్ అయితే బాగానే ఉంటుంది. ఎన్సిసి హ్యాస్ బీన్ ఎ స్ట్రాంగ్ పర్ఫార్మర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్, కానీ ఏపీలో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా ఏదో ఆటంకాలు వచ్చే అవకాశం ఉందనే న్యూస్ మూలన అది కూడా కొద్దిగా రియాక్ట్ అయింది. ఐ థింక్ ఇటువంటి షేర్స్ కెన్ ఐ బై ఫర్ లాంగ్ టర్మ్, ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్స్ అండి. సో దే ఆర్ నథింగ్ ఈజ్ ఈవెన్ ఎ మిడ్ క్యాప్, కాబట్టి రిస్క్ ఉంటుంది. రిజల్ట్స్ అయిన తర్వాత మేబీ ఇందులో 2-3 కంపెనీస్ యూ కెన్ బై ఇన్ 2 ప్రైస్ పాయింట్స్. సో సాగర్ వెంటనే వర్క్షాప్కి అటెండ్ అవ్వండి అని చెప్పారు కాబట్టి వర్క్షాప్ ఎప్పుడు పెడుతున్నారు ఏమిటి, ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఏ ట్రేడర్ అని చెప్పేస్తారు. సో యూఆర్ గోయింగ్ టు బికమ్ ఏ ట్రేడర్, ఆల్ ది బెస్ట్. కానీ ముందుగా నాలెడ్జ్ సంపాదించండి. మన వర్క్షాప్ అయితే
మేబీ నెలాఖరులోనో నెక్స్ట్ మంత్లోనో ప్లాన్ చేద్దాం హైదరాబాద్లో ఒక వర్క్షాప్ కండక్ట్ చేసేందుకు. బట్ మీరైతే ఇది ఒకరోజు వర్క్షాప్తోనూ ఇంకొక దానితోనే అయిపోయేది కాదు, ఇది అనునిత్యం ట్రేడింగ్ జరుగుతున్న ప్రతిరోజు మనం గమనిస్తుంది అన్న నాలెడ్జ్ సంపాదించాలి, ఆ నాలెడ్జ్ని మనం ప్రాక్టికల్గా అప్లై చేయాలి, చాలా ఉన్నాయి ఇందులో. సో ట్రేడింగ్ అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదండి. రండి, వర్క్షాప్కి వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.